2014 మోడీ అధికారానికి వచ్చిన తర్వాత ఇప్పుడు వస్తే ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే గత 2 సంవత్సరాల నుంచి కరోనా వచ్చిన తర్వాత ఇప్పుడు భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేదంటే చాలా ఘోరంగా తయారైంది, ప్రమాదకరంగా తయారైంది. ఎందుకు చెప్తానండి, మీరు పేపర్లో ఈ 4-5 రోజులు చూస్తే కరోనా వల్ల వచ్చిన విపత్తు తొలగిపోయి మన ఆర్థిక అభివృద్ధి, భారతదేశ ఆర్థిక అభివృద్ధి శరవేగంతో ముందుకు పోతుంది, విమానంలాగా దూసుకుపోతుందని చెప్పేసి పేపర్లు రాస్తున్నారు. అంటే 20.1% అభివృద్ధి అయింది. అంటే 2020 మొదటి 3 నెలలకి, 2021 మొదటి 3 నెలలకి మనం పోల్చి చూసుకుంటే అప్పటికన్నా ఇప్పటికీ 20.1% ప్రపంచంలో ఇంకెక్కడా లేదు అట్లాంటి అభివృద్ధి సాధించామని చెప్పేసి పేపర్లో వస్తుంది. ఇదంతా హంబక్ లెక్క. ఎట్లాంటి లెక్క అంటే మనం చిన్నపిల్లలు చెప్తుంటాం, ఓ చిన్న గీత గీసేసి దీన్ని పెద్ద గీత చేయరా చెరపకుండా అని చెప్పి చెప్తుంటాం. ఆ చిన్న గీత పక్క ఇంకో చిన్న గీత గీసామనుకోండి, అది చాలా పెద్ద గీతలాగా కనపడుతుంది. అట్టడిది ఇది 2020లో కరోనా మూలంగా ఆర్థిక వ్యవస్థ బాగా 0 కన్నా తగ్గిపోయింది, -12-13% తగ్గిపోయింది. ఆ -13 నుంచి ఇప్పుడు పెరిగింది. -13 నుంచి 20% పెరగడం అంటే ఏమిటి? అది పెరిగినట్టు అవుద్దా? అవదు. వాస్తవంగా ఈరోజు పోలిక ఎప్పుడు చేయాలంటే కరోనా రాకముందు ఆర్థిక వ్యవస్థ ఎట్లుంది, ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ ఎట్లుంది మనం అభివృద్ధి అయ్యామని చెప్పి చూడాలి. కరోనా రాకముందు 2019 మొదటి 3 నెలది, 2021 మొదటి 3 నెలలు చూస్తే ఇంకా 0 కన్నా 9% తక్కువగానే ఈరోజు ఆర్థిక వ్యవస్థ ఉంది. అంటే 2019 స్థాయికి మన ఆర్థిక వ్యవస్థ చేరుకోవాలంటే, ఈ పద్ధతిలో చేరుకోవాలంటే ఇంకో 10 సంవత్సరాలు పట్టుద్ది. ఇప్పుడు కాదు, ఆర్థిక అభివృద్ధి జరిగిపోతుంది, బ్రహ్మాండంగా జరిగిపోతుందని లెక్కలు చెప్తున్నారు. అందుకని మన ఆర్థిక దుస్థితి, కరోనా ఉపశమనం జరిగిన తర్వాత కూడా మన ఆర్థిక దుస్థితి ఈ విధానాలతో పునరుద్ధరణ అయ్యే సమస్య లేదు. ఆ రకంగా మోడీ ప్రభుత్వం విధానాలు ఉన్నాయి. ఒక ఉదాహరణ చెప్తాను. కాదండి, ప్రపంచమంతా కరోనా వచ్చింది, ప్రపంచమంతా పరిస్థితి అట్లాగే ఉంది, దానిలో భాగమే మన దేశం, మన దేశాన్ని ప్రత్యేకంగా మీరు కోపంతో విమర్శిస్తుంటారు అని చెప్పేసి ఎవరైనా అనొచ్చు. కానీ ఒక లెక్క చెప్తాను. 2019లో అన్ని దేశాలు వెనకబడిపోయినాయి, అన్ని దేశాలు అభివృద్ధిలో ఉన్నాయి. 2020లో అన్ని దేశాలు కరోనా వచ్చింది. కరోనా తర్వాత ఈరోజు పరిస్థితి చూస్తే ఇటలీ, అదే పెద్ద సంపన్న దేశం కాదు ఒకప్పుడు, ఇప్పుడు బాగా మనతో మనకన్నా వెనక అభివృద్ధిలో వెనకున్నది, అది ఈ కరోనాని అధిగమించి ఇప్పుడు 3.9%కి పెరుగుదల ఉంది. ఇది 2019కి ఇప్పటికి పోలిసి చూస్తే 0.39% ముందుకు వచ్చేసింది. పక్కన చైనా తీసుకున్నాం, 0 ఇంకా ముందుకు వచ్చి 11.5% 2019 కన్నా ఇప్పుడు ఎక్కువ అభివృద్ధి అయింది. మనమంతా ప్రేమించే అమెరికా ఉంది కదా, అమెరికాలో 0 తగ్గిపోయిన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు 0 పైకి వచ్చి 2% పెరిగింది. మనం 0 కింద 9.2% కింద ఉన్నాం, -9.2%. మరి ఆ దేశాలన్నీ, చైనా 11.5% కరోనా అధిగమించి 2019తోటి పోల్చుకున్నప్పుడు 11.5% అభివృద్ధి జరిగితే, నువ్వు -9.2% ఉండి మేము ప్రపంచాన్ని మించిపోతున్నాం, 20% అభివృద్ధి అవుతున్నామని చెప్పే ఈ అబద్ధాలు. అందుకని ఈరోజు మోడీ ప్రభుత్వం అబద్ధాలు కోరు ప్రభుత్వం. అబద్ధాలు చెప్పడంలో ఏళ్ళకి మించిన వాళ్ళు ఎవరు లేరు. అటువంటి అబద్ధాలు ఈరోజు చెప్తాం. ఇది బాగా చెప్పడం కదా, నేను చెప్పిన లెక్కలన్నీ ఈ మోడీని వీళ్ళ మీద ఆశ పెట్టుకున్న పెద్ద పెద్ద ఆర్థిక శాస్త్రవేత్తలే ఈ లెక్కలని చెప్తున్నారు. అందుకని ఆర్థిక వ్యవస్థ అనేది చాలా హీనమైన పరిస్థితిలో ఉంది. వాళ్ళు పరిశీలించుకోవాల్సిందండి, ఎందుకని చైనా 11.5% ముందుకెళ్ళింది, మనం ఎందుకని వెనకున్నాం, ఈవెన్ అమెరికా కూడా 2% అయినా ఎందుకు ముందుకు వెళ్ళింది, మనం ఎందుకు అనుకున్నామని చెప్పేసి పరిశీలన చేసుకోవడం లేదు.
ఇది మోడిఫై వైఫల్యమా లేకపోతే దేవుడి వైఫల్యమా లేకపోతే రాముడి వారి గుడి ఇంకా కట్టలేదు కాబట్టి తొందరగా పూర్తి చేస్తేమన్నా అవుద్దని చెప్పి అనుకుంటున్నారా ఏమిటని చెప్పేసి అది అవేమి కాదు. ఈ కరోనా నివారణ చేయడంలో మోడీ ప్రభుత్వం యొక్క వైఫల్యం అనేది వైద్యాన్ని అందించడంలో బ్రతికించడంలో టీకాలను తయారు చేయడంలో వీటన్నిటిలో ఘోరంగా ఈ 2 సంవత్సరాల వైఫల్యం అయింది. ఆ వైఫల్యం వల్లనే ఈరోజు ఆర్థిక వ్యవస్థ లాక్డౌన్ పెట్టిన దగ్గర నుంచి తప్పుల మీద తప్పులు జరుగుతున్నాయి. ఆక్సిజన్ ఏర్పాటు చేయడం నుంచి తప్పుల మీద తప్పులు జరుగుతున్నాయి. 2 టీకాలు తయారు చేసుకొని ఒక టీకా ఏమో దిగుమతి టీకా, 2వది ఏమో కాపీ కొట్టిన టీకా, ఈ 2 టీకాలు పెట్టుకొని మనం ప్రపంచంలో మొదటిసారి టీకాలు కనిపెట్టినట్టు ఎత్తులు పోయి ఆఖరికి ఆ టీకాలు కూడా లేకుండా ఒకటేమో అవినీతితోటి అక్కడ విదేశాల్లో పని పరిస్థితి వచ్చి ఆ రకంగా టీకా వ్యవహారాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. మొదటి 250 రూపాయలు ప్రైవేట్ వాళ్ళు, మేము ప్రైవేట్ వాళ్ళకి కూడా టీకాలు ఇస్తాం, 250 రూపాయలకి మీరు వెయ్యాలి, ప్రభుత్వం ఫ్రీగా ఇస్తా ఉన్నారు, తర్వాత అందరూ అమ్ముకోవచ్చు అని చెప్పారు. ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో 1,400, 1,445, 1,900 ఈరోజు టీకా వసూలు చేస్తున్నారు. అంటే టీకాలను కూడా వ్యాపారం చేసేసి ఆ రకంగా డబ్బులు ఉన్నవాళ్ళు వ్యాక్సినేషన్లు వేయించుకునేటట్టు డబ్బులున్న కంపెనీలు కొనుక్కుంటాయి, కొనుక్కొని వ్యాక్సినేషన్ చేయించుకుంటాయి. పేదవాళ్ళకి ఏం వ్యాక్సిన్లు ప్రభుత్వం సరఫరా చేయదు. వీళ్ళు కూడా బతక సస్తామని భయంతో వీళ్ళు కూడా డబ్బులు పెట్టుకునుకోవాలని పరిస్థితి సృష్టించింది. అందుకని వీటి గురించి మీకు అందరికి తెలుసు. మొత్తం కరోనా విపత్తును ఎదుర్కోవడంలో మొదటి నుంచి చివరి వరకు పూర్తి గోల్మాలు చేసి పూర్తి చేసి అందులో కూడా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకి లాభం చేసే మార్గాన్ని ఎంచుకుని తప్ప ఇంకోటి కాదు. అందుకని ఈ వైఫల్యం. మరి చైనా ఎందుకు విజయం సాధించింది? 1 కాదు 2 కాదు 9 వ్యాక్సిన్ల్ని తయారు చేసింది. ఎప్పుడు? ప్రారంభంలోనే. ఇంకో 2 వ్యాక్సిన్లు బహుశా ఇప్పటికీ రెడీ అయి ఉంటాయి. ఒక పద్ధతి వ్యాక్సిన్ కాదు, 3 రకాల పద్ధతుల్లో వ్యాక్సిన్ తయారవుతాయి. 3 రకాల పద్ధతుల్లోనూ వ్యాక్సిన్లు తయారు చేశారు, తయారు చేసి ప్రజలందరికీ ఇచ్చారు. ప్రజలందరికీ ఇవ్వడం కాదు, ప్రపంచంలో 100 దేశాలకి వ్యాక్సిన్లను సరఫరా చేసింది చైనా ప్రభుత్వం సరఫరా చేసింది. ఆ రకంగా అంతర్జాతీయంగా ప్రజలకు సహాయం చేయడం కాదు, దేశంలో కూడా ప్రజలకి ఆ రకంగా వ్యాక్సిన్ని ఇవ్వగలిగారు. వ్యాక్సిన్లు ఇస్తే ఏమవుద్ది? వ్యాక్సిన్లు అందరికీ ఇచ్చినప్పుడు ధైర్యంతో పనులకు వెళ్తారు. ఒకవేళ మాకు కరోనా ఏదన్నా వచ్చినా మా బాడీ తట్టుకుంటుందని చెప్పేసి పనులకు వెళ్తారు, చేస్తారు. ఆ రకంగా ఫస్ట్ వేవ్ అయిపోయింది, సెకండ్ వేవ్ అయిపోయింది, 3rd వేవ్ వస్తుంది అని మనం భయపడుతున్నాం. చైనాకి 3rd వేవ్ వస్తుందని చెప్పేసి భయం లేదు. కొంతమందికి రావచ్చు జబ్బు, కానీ వేవ్లాగా రాదు. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు 64% ప్రజలకి 2 వ్యాక్సిన్లు ఇచ్చేశారు. నేను ఆ వివరాలు చెప్తాను. అమెరికా కూడా 54%కి 2 వ్యాక్సిన్లు ఇచ్చేశారు. అందుకని వాళ్ళు లాక్డౌన్ లేకుండా వాళ్ళ కార్యకలాపాలు, ఫ్యాక్టరీలు బాగా నడుస్తూ, వ్యాపారాలు బాగా నడుస్తూ, ఫిజికల్ కార్యక్రమాలు నడుస్తూ ఆ రకంగా ధైర్యంతో వాళ్ళ ఆర్థిక కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి వాళ్ళ ఆర్థికం ఉంది. మన దేశం ఎందుకు చేయదు? మనకు ఆ శక్తి లేదా? ఈ దేశానికి, ఈ ప్రజలకి ఆ శక్తి ఉంది. లేనిదంతా మోడీలోనే సంకల్పం లేదు. పెట్టుబడిదారులకు సహాయం చేయడం, మూఢనమ్మకాలకు సహాయం చేయడం, పతంజలి కార్యక్రమానికి సహాయం చేయడం, రామ్దేవ్ బాబాకి సహాయం చేయడం, వాళ్ళకి సహాయం చేయడం తప్ప ఇంకోటి కాదు. నువ్వు భజన చేసుకో, కోవిడ్ తగ్గిపోద్ది, ఆవు పంచతం తాగు తగ్గిపోద్ది, పేడ రాసుకో జ్వరం తగ్గిపోద్ది అన్న తర్వాత నువ్వు జనానికి వ్యాక్సిన్లు వేసేదే ఉంది, వ్యాక్సిన్లతో జనాన్ని రక్షించేదేముంది. అటువంటి ఒక అన్యాయమైన మతోన్మాద ప్రభుత్వం ఉంది కాబట్టి ఈరోజు ఈ వ్యాక్సిన్లు మనం పూర్తి చేసుకోలేకపోయాం. ఈ వ్యాక్సిన్ల గురించి మీరు వివరాలు చూస్తే చైనా మనకి అన్నా ఎందుకు ముందుందనేది, అది ప్రజల ప్రభుత్వం, కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన్ని ప్రజల ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజలకు ముందు, ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ ముందు రక్షించుకోవాలని చెప్పేసి దృక్పథం పనిచేసింది కాబట్టి అది చేసింది. మన దేశంలో ఇవాళ పేపర్లో చూసుంటారు, మినిస్టర్ ప్రకటించారు 73 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసామన్నారు. 73 కోట్ల మందికి కాదు, 75 కోట్ల డోసులు ఇచ్చారట. 73 కోట్ల ప్రజలకి వ్యాక్సిన్ వేయడం వేరు, 75 కోట్ల డోసులు
వేయడం వేరు. ఇప్పుడు ఈ డోసులు వేసిన దాన్ని ప్రజలకు వేసినట్టుగా మీడియాకి చెప్పి ఓ 70 అంటే 135 కోట్లలో 75 కోట్లు జనంకి వేస్తే దాదాపు 50% పూర్తి అయిపోయినట్టు లెక్క వస్తుంది కదా. కానీ జనాభాకి ఎంత వేశారు అని చెప్పంటే 17% జనాభాకి వేశారు. ఎంత జనాభాకి వేయాలి? 100కి 100% వేయాలి. 100కి 100% వదిలేసేయండి. ఒక వేవ్లాగా రాకుండా ఉండాలంటే కనీసం 60% జనానికి టీకా వేయాలి. అప్పుడు వ్యక్తులకు వస్తుంది తప్ప ఒక ప్రాంతానికి ఒక వేవ్లాగా రాదు. 60% రావాలి. కానీ మన దేశంలో 17% అయింది. మొత్తం జనాభా చూసుకుంటే 135 కోట్లలో 23% జనానికి వచ్చింది. ఇంకా 60% వేయాలి. 100% వేయాలంటే ఎంత దూరం పట్టుద్ది? 2021 డిసెంబర్ నాటికల్లా 100కి 100% మేము వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పద్ధతిలో అయితే 2024 కాదు 2030 దాకా కూడా మనకి అనుకున్న పద్ధతిలో వ్యాక్సినేషన్ జరుగుతుంది. అటువంటి పరిస్థితి. కానీ చైనా మనం 73 కోట్ల మందికి వేస్తే వాళ్ళు 204 కోట్ల మందికి 204 కోట్ల డోసులు వేశారు. రెండు దేశాల జనాభా ఒకటే అంటే కదా, 135 కోట్లు 145 కోట్లు. మన 73 కోట్ల డోసులు ఎక్కడా? వాళ్ళు 204 కోట్ల డోసులు ఎక్కడా? 17% జనానికి మనం పూర్తి చేసాం 2 డోసులు. వాళ్ళు ఎంత శాతానికి పూర్తి చేశారు? 69% పూర్తి చేశారు. 69% పూర్తి చేశారు. అమెరికా ఎంతమందికి? 54% పూర్తి చేశారు. ఎన్ని కోట్లు వాళ్ళకి? 30 కోట్లే వాళ్ళ జనాభా. 18-18 కోట్లకు పూర్తి చేశారు. మరి వాళ్ళందరూ పూర్తి చేయక ఎందుకని భారతదేశం పూర్తి చేయదు? ఇందాక చెప్పానే దానికి మోడీయే కారణం. దానికి మతోన్మాదమే కారణం. ఈ మతోన్మాదం సృష్టించే మూఢనమ్మకాలే కారణం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకి వ్యాక్సిన్లు తయారు చేసే వాళ్ళకి, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్కి, వాళ్ళకి మేలు చేయడం కోసం కరోనా విధానాన్ని రూపొందించారు తప్ప ప్రజలందరికీ అందించాలని చెప్పేసి విధానం కాదు. అందుకనే ఈ వైఫల్యం జరిగింది. సరే, ఇప్పటి వరకు జరిగింది. అరే, రాబోయే కాలంలో ఏమైనా మార్పు ఉందంటే ఈ పద్ధతిలో ఏం మార్పు లేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం 75 లక్షల మందికి ప్రతిరోజు వ్యాక్సినేషన్ చేస్తున్నారు. ఇప్పుడు డిసెంబర్ 2021 నాటికి పూర్తిగా వ్యాక్సినేషన్ పోవాలంటే రోజుకు 1.5 కోట్ల మందికి వ్యాక్సినేషన్లు కావాలి. మరి 75 లక్షలు 1.5 కోట్లు ఎక్కడెక్కడ? సగానికి సగం. మరి ఈ రకంగా జరిగితే 2021 డిసెంబర్ కాదు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎన్ని రోజులు ఆలస్యం అవుతుంటే, ఎన్ని నెలలు ఆలస్యం అవుతుంటే, ఎన్ని సంవత్సరాలు ఆలస్యం అవుతుంటే ఆర్థిక వ్యవస్థ అంత కుదేలుగా ఉంటుంది, ఆర్థిక వ్యవస్థ మెరుగు పడదు. అందుకని ఈ బీజేపీ ప్రభుత్వం భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని మెరుగు చేసే దీనికి శక్తి లేదు, సత్తా లేదు, ఆలోచన లేదు. అందుకనే ఈ కరోనా వ్యాక్సినేషన్ విషయంలో మనం ఈ ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పోరాటం కొనసాగించాల్సి ఉంటుందని చెప్పేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అప్పుడే మన ఆర్థిక అభివృద్ధి ఉండదు, లేకపోతే ఆర్థిక అభివృద్ధి ఇలాగే ఉంటుంది.